హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళి పట్టేటి ఈరోజు వీడియోలో మీరు గూగుల్ మ్యాప్స్లో చేయగలిగే కొన్ని ఇంపార్టెంట్ అయిన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే డీటెయిల్గా చెప్పబోతున్నాను సో మీరు వాటి గురించి తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మీరు మీ లొకేషన్ అనేది ఎవరికైనా షేర్ చేయాలనుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ మీ లొకేషన్ షేర్ చేయాలన్నప్పుడు జనరల్గా వాట్సాప్లో అయితే షేర్ చేస్తుంటారు కదా సో దీంట్లో కూడా మీరు గూగుల్ మ్యాప్స్లో షేర్ చేయొచ్చు లొకేషన్ ఎలా అనేది చూడండి ఇప్పుడు చూపిస్తా సో చూడండి మీకు పైన నా ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది సో దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయాలి చూడండి నేను క్లిక్ చేస్తున్నా ఇక్కడ లొకేషన్ షేరింగ్ అని అయితే ఒకటి కనిపిస్తుంది కదా ఆప్షన్ సో దాని మీద క్లిక్ చేసిన చూడండి షేర్ లొకేషన్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన చూడండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు కింద రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి చూడండి ఫస్ట్ ఇది ఫర్ వన్ అవర్ అని సో మీరు ఎంతసేపు లొకేషన్ షేర్ చేయాలనే టైమింగ్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చేంజ్ చేస్తున్న టైమింగ్స్ కింద చూసుకుంటే అది మీకు టైం లిమిట్ అయితే ఉండదు అనమాట సో అది మీ ఇష్టం ఆఫ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓకేనా సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని మీకు కింద కొన్ని కనిపిస్తున్నాయి చూడండి సో డైరెక్ట్గా మీరు అయితే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ లొకేషన్స్ వచ్చేసి లేకపోతే కొంతమంది మామూలుగా వాట్సాప్లలో అట్లలో పంపిస్తుంటారు కదా సో చూడండి మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇట్లా మీరు కాపీ చేసి పంపుకోవచ్చు లేకపోతే వాట్సాప్లలో అయితే పంపుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ టిప్ చూసుకుంటే మీరు జనరల్కి వచ్చేసి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి పోవాలంటే మీరు ఫ్రమ్లో టూలో కొడుతుంటారు కదా అంటే ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్లో పోవాలని సో అట్లనే మీరు కొన్నిటికి అడ్రస్లు ఉండవు అనమాట అట్లా అడ్రస్లు ఉన్న వాటికి కూడా మనమైతే ఎట్లా పింగ్ చేసుకొని పోవాలనేది నేను ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఒక మీరు తెలిసిన లొకేషన్ ఉంటుంది కదా సో దాన్ని అయితే జూమ్ చేసుకోవాలన్నమాట సరే అదొక స్కూల్ కావచ్చు లేకపోతే మొబైల్ షాప్ కావచ్చు లేకపోతే మనకు నచ్చిన ఏదైనా ప్లేస్ కానీ మనం అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ రూట్ మ్యాప్ అయితే ఉండాలి లేకపోతే వెళ్ళలేము అనమాట కానీ మనమే రూట్ మ్యాప్ని అయితే క్రియేట్ చేయొచ్చు ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే పిన్ చేసి అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ నాకు అలా లొకేషన్ అయితే తెలుసు అనమాట ఆ లొకేషన్ తెలుసు కాబట్టి జస్ట్ నేను దాన్ని అయితే జూమ్ చేస్తున్నా జూమ్ చేసి అప్ చేస్తున్న చూడండి దాని మీద గట్టిగా ప్రెస్ చేస్తున్న ప్రెస్ చేయగానే మీకు రెడ్ పిన్ అయితే ఒకటి పడుతుంది అనమాట ఒక పాయింట్ పడుతుంది సో ఆల్రెడీ మీకు ఇక్కడ పైక్ స్క్రోల్ చేస్తే చూడండి మీకు ఇట్లా డిస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట మొత్తం ఓకేనా ఇక్కడ లేబుల్ అనేది కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి సో మీరు లేబుల్ అయితే ఇవ్వాలన్నమాట అంటే మీరు ఇక్కడ లొకేషన్ నేమ్ అయితే టైప్ చేయాలి ప్రజెంట్ వచ్చేసి నేను మొబైల్ షాప్ అని అయితే ఇక్కడ టైప్ చేస్తున్నా ఇలా టైప్ చేశాక అది సేవ్ అవుతుంది అనమాట కింద ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే సేవ్ అవుతుంది జస్ట్ మనము ఓన్లీ మన మొబైల్లోనే మన మ్యాప్లోనే ఉంటుంది ఓకేనా డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో అయితే స్టోర్ కాదు అది ఓకేనా తర్వాత ఇక్కడ డైరెక్షన్స్ మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ మన లొకేషన్స్ నుంచి ఇప్పుడు మనం పెట్టుకున్న పిన్ వరకు అయితే డైరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఓకేనా రూట్ మ్యాప్ అనేది మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఒకసారి మీరు జూమ్ చేసి చూస్తే మీకు ఇట్లయితే తెలుస్తుంది అనమాట ఓకేనా ఇది అయితే మీరు పక్కా గుర్తుపెట్టుకోండి మీకు డైరెక్షన్ తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్లు అనేది తెలుస్తుంది ఏ రూట్ బాగుంది అనేది తెలుస్తుంది అన్నీ దీంట్లో అయితే మనమే సెట్ చేసుకోవచ్చు జస్ట్ మనం మొబైల్లోనే ఉంటుంది అది అంటే మన మొబైల్ మ్యాప్లోనే ఉంటుంది అనమాట అది అఫీషియల్ అయితే కాదు సో మాకు కావాలంటే మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి మనం టైప్ చేయగానే మన మొబైల్ చూడండి మొబైల్ షాప్ అని అయితే ఆటోమేటిక్గా ఫ్లాగ్ అయ్యి కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసే డైరెక్ట్గా ఇట్లా కనిపిస్తుంది అనమాట రెడ్ కలర్ పాయింట్ లెక్క ఓకేనా తర్వాత దీన్ని ఇప్పుడు ఇది అవసరం లేదు నేను లేబుల్ అనేది డిలీట్ చేయాలన్నప్పుడు సో మనం డిలీట్ చేయొచ్చు ఇక్కడ చూడండి సేవ్డ్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లేబుల్డ్ అని కనిపిస్తుంది చూడండి కింద సో దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట ఇట్లా ఎన్ని లేబుల్స్ అన్న పెట్టుకోవచ్చు చూడండి మొబైల్ షాప్ అని ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టినాం కదా సో దాన్ని ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ లేబుల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట సో ఇట్లా మనకి ఇంపార్టెంట్ అయిన ఏరియాలను అయితే మనం పింక్ చేసుకోవచ్చు డైరెక్షన్ కోసం ఓకేనా నెక్స్ట్ టిప్ చూసుకుంటే ఇది ఆఫ్లైన్ మ్యాప్కి సంబంధించిన టిప్ అనమాట సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనే టిప్ అనమాట సో చూడండి పైన నాది ప్రొఫైల్ కనిపిస్తుంది దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేస్తున్నా చూడండి సో క్లిక్ చేయగానే ఇక్కడ ఆఫ్లైన్ మ్యాప్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేసిన సో ఇట్లా క్లిక్ చేశాక పైన చూడండి సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ అని కనిపిస్తుంది సో దాని మీద అయితే క్లిక్ చేయాలి సో క్లిక్ చేయడం వల్ల ఇప్పుడు మీకు మ్యాప్ అనేది ఒకటి కనిపిస్తుంది యాక్చువల్గా దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒక్కోసారి రైడ్స్ కానీ వాటికి పెడుతుంటాము అప్పుడు మనము ఈ ఫారెస్ట్ ఏరియాలకి అట్లా ఇట్లా కొండ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఏమైందంటే మన మొబైల్ నెట్వర్క్ పని చేయక మ్యాప్ అనేది రాదనమాట సో అట్లాంటి ఏరియాలకి ఏం చేయాలంటే మనం ఆఫ్లైన్ మ్యాప్ అనేది సెట్ చేసుకోవాలి ఓకేనా అంటే డౌన్లోడ్ చేసుకోవాలి సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒకటి చూడండి ఎర్రకుంట అని కొత్తగూడెం అని ఇక్కడ నుంచి ఇక్కడికి నేనైతే వెళ్ళాలి సో అక్కడ నెట్వర్క్ లేదనుకోండి అంటే మీకు ఆన్లైన్ పని చేయదనుకోండి అప్పుడు నేను దీన్ని ఆఫ్లైన్ లెక్క ఇది డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి ట్వంటీ ఎంబై అయితే ఉంది సో ఇట్లా మనము ఎక్కడి నుంచి ఎక్కడ కావాలనే మ్యాప్ని ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట ఓకేనా సో మీకు నెట్వర్క్ సరిగ్గా ఉంటుందో ఉండదు అనే డౌట్స్ ఉన్న ఏరియాలకి కంపల్సరీ మీరైతే ఆఫ్లైన్ అయితే పెట్టుకోండి మ్యాప్ని ఓకేనా సో సింపుల్గా మీరు ఇట్లా మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేస్తే మీకు ఇట్లా మ్యాప్ అనేది టోటల్గా వస్తుందన్నమాట ఆఫ్లైన్లోకి చూడండి ఇక్కడ టోటల్గా వన్ టెన్ ఎంబీ అని ఓకేనా మనం ఎంత ఏరియాని సెలెక్ట్ చేసుకుంటే అంత ఎంబీ అనేది చూపిస్తుంది సో అట్లా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాప్ అనేది ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది మీరు నెట్వర్క్ లేకుండా డైరెక్ట్గా మీరు లొకేషన్కి అయితే చేరుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ చూసుకుంటే మీరు జనరల్గా వచ్చేసి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పోవాలంటే స్టార్టింగ్ ఒకనేమి ఇవ్వాలి ఎండింగ్ ఇవ్వాలి కదా సో మీరు మూడోది పెట్టుకోవచ్చు నాలుగో స్టాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే మధ్యలో వయ అని లేకపోతే నాలుగో ప్లేస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు సో అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ అని సెలెక్ట్ చేసిన సెకండ్ వచ్చేసి ఇట్లా భద్రాచలం అయితే టైప్ చేసిన అనమాట జస్ట్ స్టార్టింగ్ పాయింట్ లాస్ట్ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఇప్పుడు మీకు సెకండ్ పాయింట్ కాచి ఇంకా థర్డ్ పాయింట్కి కూడా వెళ్ళాలి అంటే మూడో స్టేజ్కి కూడా వెళ్ళాలి లేకపోతే ఈ రెండింటి మధ్యలోనే మనము ఇంకో స్టేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు లొకేషన్ వెళ్ళాలన్నప్పుడు చూడండి ఇక్కడ ఆడ స్టాప్ అనేది అయితే కొట్టాలన్నమాట సో యాడ్ స్టాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకో లొకేషన్ అయితే మనము సెట్ చేయాలి ఎగ్జాంపుల్గా నల్గొండ సెట్ చేసిన అనమాట చూడండి సో చూడండి ఫస్ట్ చూడండి హైదరాబాద్ నుంచి భద్రాచలం సెట్ చేసిన భద్రాచలం నుంచి నల్గొండ పోయేటట్టు ఇట్లా మనం అయితే మ్యాప్ అయితే సెట్ చేసినాం అనమాట ఓకేనా సో ఇట్లా మనకి ఇట్లా కాదు యాక్చువల్గా మనం పోవాల్సింది ఇట్లా కాదు ఫస్ట్ హైదరాబాద్ నుంచి నల్గొండ పోవాలి అని అనుకున్నాం అనుకోండి చూడండి పైన జస్ట్ టూ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి రైట్ సైడ్ దాన్ని గట్టిగా క్లిక్ చేసి పైకి అంటే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు అంటే వయా అంటారు కదా సో దాని మీదుగా వెళ్ళటం అనమాట అంటే ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళి తర్వాత నల్గొండ మించి ఇట్లా భద్రాచలం వెళ్తున్నట్టు ఇట్లా లొకేషన్ మ్యాప్ అయితే చూపిస్తుంది ఓకేనా సో ఇట్లా మనం ఎన్న యాడ్ చేసుకోవచ్చు ఏబీసీ లెక్క అయితే ఇట్లా ఇక్కడ పడుతుంది అనమాట మ్యాప్ వచ్చేసి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో మీరు కొన్ని కొన్ని మధ్యలో ఊర్లు ఆగాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి మ్యాప్స్ అయితే సెట్ చేసుకోండి ఓకేనా అలాగే లాస్ట్ టిప్ చూసుకుంటే మీరు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మీకు తెలియని ప్లేస్కి పోవాలంటే జనరల్ వచ్చేసి మనం ఏం చేస్తాం గూగుల్ మ్యాప్స్ అయితే ఉపయోగిస్తాం కదా సో అవి మనం డైరెక్షన్స్ అన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్తుంటాయి కదా సో అలా కాకుండా మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనం అయితే చేసుకోవచ్చు అనమాట అంటే తెలుగు అంటే తెలుగు హిందీ అంటే హిందీ అట్లయితే సెట్ చేసుకోవచ్చు సో అది ఎలా అనేది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ గూగుల్ మ్యాప్ను అయితే ఓపెన్ చేసుకోండి పైన చూడండి రైట్ సైడ్ సో దాన్ని అయితే క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే సెట్టింగ్ కనిపిస్తుంది సెట్టింగ్ మీద కూడా క్లిక్ చేస్తున్నా తర్వాత యాప్ లాంగ్వేజ్ సో దాన్ని కూడా క్లిక్ చేస్తున్నా తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ కనిపిస్తుంది సో మనం తెలుగు అయితే సెట్ చేద్దాం మీరు ఏ భాష కావాలంటే ఆ భాష అయితే సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అయిపోద్ది అనమాట మీరు ఇట్లా ఆల్రెడీ తెలుగు కనిపిస్తుంది కదా అనుకోకండి సో జస్ట్ ఆ అవతల డైరెక్షన్స్ చెప్తుంటారు కదా ఒక లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్ మాత్రం ఇది చేంజ్ అవుతుంది అనమాట సో మనం తెలుగులో పెట్టినాం కాబట్టి సో ఒకసారి మనమైతే మ్యాప్ సెలెక్ట్ చేసినాం మ్యాప్ సెలెక్ట్ చేసాక అక్కడ ఎట్లా చెప్తుందో ఒకసారి ఇక్కడ చూడండి దక్షిణం వైపుగా వెళ్ళండి తరువాత ఎడమ వైపు తిరగండి సో ఇలా మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా గూగుల్ మ్యాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియో స్మరణించడానికి మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ కొట్టి ఆలో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ